సార్ ఇప్పుడు మీరు ఫస్ట్ ఇది యాక్చువల్గా కంపల్సరీ మాట్లాడుకోవాల్సింది ఏంటంటే స్వాట్ అనాలిసిస్. ఒక జాబులు ఇప్పుడు 4-5 జాబులు ఉన్నాయి, మనం ఫస్ట్ అనుకున్నాం అన్నీ రాయాలా లేదంటే కొన్నే రాయాలా, మీరు చక్కగా చెప్పారు. సో అతను సెల్ఫ్ అసెస్మెంట్, ఈ స్వాట్ అనాలిసిస్ ఎలా చేసుకోవాలి? కొత్తగా వచ్చిన వాళ్ళు కానీ ఎవరైనా సరే, ఇప్పుడు ఫెయిల్ అవుతున్న వాళ్ళందరూ ఎక్కడో దగ్గర ఏదో పాయింట్ మిస్ అవుతున్నట్టే కదా. సో మరి ఏంటి అనాలిసిస్ ఏం చేసుకొని ముందుకు పరిగెత్తాలి? ఇప్పుడు స్ట్రెంగ్స్, వీక్నెసెస్, ఆపర్చునిటీస్, థ్రెట్స్ అనే స్వాట్ అనాలిసిస్ని మనం చూసినప్పుడు గమనించాల్సిన సత్యం ఏంటంటే, స్టూడెంట్ అనే వ్యక్తి ఎందుకు ర్యాంక్ కోల్పోతాడు? ఓకే, నేను ఓపెన్గా చెప్తున్నానన్న, ఒక స్టూడెంట్కి ర్యాంక్ రాకపోవడానికి స్టూడెంటే కారణం. ఓకే, ఇంకెవ్వరు కారణం కాదు. ఒక స్టూడెంట్కి ర్యాంక్ రావడానికి స్టూడెంటే కారణం, ఇంకెవరు కాదు. ఓకే, కోచింగ్ సెంటర్ కాదు, ఇంకెవరు కాదు. కోచింగ్ సెంటర్లు ర్యాంకులు ఇవ్వలేవు, ఖచ్చితంగా ఇవ్వలేవు. మీకు కూడా ఉంది కోచింగ్ సెంటర్? నా కోచింగ్ సెంటర్ ఉంది కాబట్టి ధైర్యంగా చెప్పగలను. ఓకే, రైట్. నేను నా క్లాస్లో ఫస్ట్ చెప్పేది, నా స్టూడెంట్స్కి నిర్భయంగా చెప్పేది అంటే, నేను ర్యాంకులు ఇవ్వలేను. ఎందుకు ర్యాంకులు ఇవ్వలేను అన్నప్పుడు, నా దగ్గర ఒక 100 మంది జాయిన్ అయ్యారు ఒక బ్యాచ్లో అనుకుందాం. అందులో ఒక అతనికి ర్యాంక్ వచ్చింది. నేను ఆ ర్యాంక్ వచ్చిన అతన్ని నీకు చూపించాను, బిఎస్ మిస్టర్, హీ గాట్ ర్యాంక్ ఫ్రమ్ దట్ ఫ్యాట్ అన్నా నేను. అప్పుడు నువ్వు నాకు వేయాల్సిన క్వశ్చన్ ఏంటంటే, ఆ బ్యాచ్లో ఒకడే ఉన్నాడా అన్నా. ఒకడేంటి, 100 మంది స్టూడెంట్స్ ఉన్నారు, మరి మిగతా 99 మందికి ఎందుకు ఇవ్వలేదు నువ్వు? ఓహో, అంటే ఈ స్టూడెంట్కి ఏదైనా చెవిలో రహస్యంగా ఏదైనా మంత్రోపదేశం చేసావా? కాదే. పోనీ ఇత్తగారు ఎక్కువ ఫీజు తీసుకున్నావా? కాదే. మరి 100 మంది సమానంగా కూర్చున్న క్లాసులో నువ్వు సమానంగా చెప్పావు అన్నప్పుడు, ఈ కుర్రాడికి అదనంగా చెప్పనప్పుడు, ఈ కుర్రాడికి పక్కకి పిల్లి చెప్పనప్పుడు, ఈ పిల్లాడికేమో చెవిలో ఏమి మంత్రోపదేశం చేయనప్పుడు, మరి ఇతనికి ర్యాంక్ వచ్చింది, మరి మిగతా 99 రాలేదు అంటే, నేను చెప్పింది పట్టుకున్నాడు, మిగతాడు పట్టుకోలేదు. మరి ఇక నేను సమానమే కదా, నా డెలివరీ సమానమే కదా, నేను చెప్తున్న విధానం సమానమే కదా. అంటే నేను చెబుతున్నప్పుడు సెల్ ఫోన్ వాడుకుంటున్నాను, నేను చెప్తున్నప్పుడు సరిగ్గా వినకపోతే నా ర్యాంక్ రాలేదు, వింటే ర్యాంక్ వచ్చింది. అందుకే ఎప్పుడూ కూడా కోచింగ్ సెంటర్లు కానీ గురువులు కానీ గూగుల్ మ్యాప్లు అంటాళ్ళం. మేము గైడెన్స్ ఇవ్వగలమే తప్పించి కానీ దారి ఇవ్వగలమే తప్పించి కానీ వెళ్ళేది వాడే. సో అందుకని స్టూడెంట్ ఫస్ట్ తెలుసుకోవాల్సింది ఏంటంటే, నాకు ఎవరు ఇక్కడ ర్యాంక్ ఇవ్వరు. ఓకే, నేను మాత్రం, నేను మాత్రం, ఇది ఫస్ట్ పాయింట్. సూపర్. రెండు ఏంటంటే, చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, స్టూడెంట్స్ చేసే మిస్టేక్, ఫుల్లెస్ట్ కాన్సన్ట్రేషన్తో చదవరు. చదవరు. ఓకే, ఫుల్లెస్ట్ కాన్సన్ట్రేషన్తో చదవరంటే అర్థం ఏంటంటే, వాళ్ళు చదువుతున్నప్పుడు సెల్ ఫోన్ మోగుతుంది. ఓకే, చదువుతున్నప్పుడు సెల్ ఫోన్ మోగుతున్నప్పుడు ఏం చేస్తారంటే, ఇలా చూసుకుని అప్పుడు మళ్ళీ వెళ్తారు. ఓకే, చదువుతున్నప్పుడు సెల్ ఫోన్ చూస్తారు, చదువుతున్నప్పుడు ఫ్రెండ్స్ని చూస్తారు, చదువుతున్నప్పుడు ఏదేదో ఆలోచిస్తారు. అవును, ఫుల్లెస్ట్ కాన్సన్ట్రేషన్తో చేయాలి. సినిమాను చూసినప్పుడు ఎంతైతే కాన్సన్ట్రేషన్ ఉంటుందో, చదువుతున్నప్పుడు అంత కాన్సన్ట్రేషన్ ఉండాలి నీకు. అది ఉండకపోతే చాలా ప్రమాదం. సో అందుకని సాధారణంగా స్టూడెంట్ చేసే మిస్టేక్ ఏంటంటే, సెల్ ఫోన్ ఆన్ చేస్తాడు, చదువుతాడు. అందుకని నేనేముంటానంటే, రెండు పనులు ఒకేసారి చేయకు. చదువుతుంటే సెల్ ఫోన్ ఆఫ్ చేయి, సెల్ ఫోన్ ఆన్ చేస్తే చదవద్దు. ఓకే, ఇప్పుడు నీ చదువు దగ్గరే నువ్వు లోపం పెట్టుకుని, మీకు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, ద ఎక్స్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, ఆయన ఒకసారి ఒక అద్భుతమైన మాట అన్నారు, మనం చేసే పనిలోనే లోపం ఉంటే రిజల్ట్ ఎందుకు వస్తుంది అని. ఓకే, అంటే పని చేసేటప్పుడే నువ్వు లోపాలతో చేస్తావు, పని చేసేటప్పుడే నువ్వు క్యాజువల్గా చేస్తావు, పని చేసేటప్పుడే అందరూ అనేకమైన లోపాలను పెట్టుకుని చేస్తావు. అలా చేసినప్పుడు హౌ కెన్ యూ గెట్ రిజల్ట్? నీకు రిజల్ట్ రావాలి అంటే పనిలో నువ్వు లోపం పెట్టుకోకు. అందులో నువ్వు చదువుతున్నప్పుడు సెల్ ఫోన్ ఆన్ చేయకు, చదువుతున్నప్పుడు నీ సెల్ ఫోన్ పట్టించుకోకు, చదువుతున్నప్పుడు నువ్వు ఫ్రెండ్స్ తోటి పెట్టుకోకు. ఇక మూడవది, స్టూడెంట్ చేసే అతిపెద్ద మిస్టేక్ ఏంటంటే, ఫ్రెండ్స్ ఎక్కువ కలిగి ఉంటారు. చాలామంది తెలియని రహస్యం ఏంటంటే, ఫ్రెండ్స్ ఎంత తక్కువ ఉంటే అంత మంచిది, అసలు లేకపోతే ఇంకా మంచిది. ఎందుకనంటే, ఫ్రెండ్స్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే, నీకు ఓకే బాగానే ఉంటుంది చదివేటప్పుడు, నీకు మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చేవాళ్ళు ఉంటారు, నేను కాదన్ను, అక్కడ నా శాతం చాలా తక్కువ ఉంటుంది, అక్కడ రిస్కే ఎక్కువ ఉంటుంది. ఒక స్టూడెంట్ ఇంకొక ఫ్రెండ్ తోటి మాట్లాడుతున్నప్పుడు పలానా బుక్ బాగుందని చెప్పచ్చు, ఇంకో ఫ్రెండ్ ఏమో ఇంకో బుక్ బాగుందని చెప్పచ్చు, ఇంకో ఫ్రెండ్ ఇంకో ఎవరి ఎక్స్పీరియన్స్ వాళ్ళు అనవసరంగా. ఇంకా నాలుగవది వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, టూ మచ్ బుక్స్ చదవడం. ఒక సబ్జెక్ట్ సంబంధించి, ఒక సబ్జెక్ట్ మీద 5-6 పుస్తకాలు చదువుతాడు, అలా ఎప్పుడు చదవకూడదు. ఒక బుక్కే ఎక్కువసార్లు చదవాలి.
ఆ ఒక బుక్కే కాంప్రహెన్సివ్ బుక్కే ఉండాలి. ఆ ఒక బుక్లోనే అన్ని అంత కంటెంట్ ఉండేలా అయి ఉండాలి. ఓకే, అంత తప్పించి కానీ అన్ని పుస్తకాలు చదవాల్సిన అవసరం లేదు. ఓకే, ఎక్కువ పుస్తకాలు చదవడం వల్ల ప్రమాదం. ఒక పుస్తకాన్ని ఎక్కువసార్లు చదవడం మంచిది. అలాగే ఇవాల్టి జనరేషన్కి ఉన్న అతిపెద్ద ఇబ్బంది ఏంటంటే ఆన్లైన్ రిసోర్సెస్ ఎక్కువ అవ్వడం. ఉదాహరణకి వాళ్ళు మనందరం మాట్లాడుతున్నాం, నేను మనం ఏవో కొన్ని సజెషన్స్ ఏవో చెప్తాం, ఇలాంటి వీడియోలు కొన్ని వందలు ఉంటాయి, వేలు ఉంటాయి. ఒక్కసారి మనిద్దరం ఇక్కడ ఆన్ చేసి మనిద్దరు ఇంటర్వ్యూని ఎవరిని చూస్తున్నప్పుడు చూస్తున్న క్రమంలో అయిపోయిన తర్వాత ఇదే హ్యాష్ ట్యాగ్స్ తోటి కూడిన అనేకమైన రిలవెంట్ కంటెంట్ ఏదైతే ఉందో అదంతా కూడా పాపప్ అవుతూ వస్తుంది. అలా క్రమంగా నువ్వు కుతుబ్ షాహీలు అని కొట్టేసరికి కుతుబ్ షాహీల మీద ఒక 15 వీడియోలు వస్తాయి, టీఎస్పిఎస్సీ అని కొట్టేసరికి ఒక 50 వీడియోలు వస్తాయి, లేదా జాగ్రఫీలోనో ఎకానమీలోనో డిజిన్వెస్ట్మెంట్ ఏదో కొడితే కనుక ఒక 100 వీడియోలు వస్తాయి. అప్పుడు ఏమవుతుందని తెలియకుండా మార్నింగ్ 8:00 ఒక వీడియో ఎరక్కపోయినా చూస్తావు, అక్కడ నుంచి వీడియోలు వెంటనే వెళ్ళడం మొదలు పెడతావు, అది లాగుతూ ఉంటుంది. అది ఊ అంటావా ఊ అంటావా అని లాగుతూ ఉంటుంది. నువ్వు మాత్రం ఊ అని వెళ్ళిపోతూ ఉంటావు, అది చివరికి టీఎస్పిఎస్ మాత్రం ఊ అంటుంది. సో అందుకని అసలు నేనైతే ఉంటానంటే ఆన్లైన్ రిసోర్సెస్ మీద ఆధారపడద్దు. ఓ వండర్ఫుల్, ఏదో ఒక రిసోర్స్ మీద మాత్రమే ఆధారపడండి. ఓకే, బుక్సా ఆన్లైన్ ఏదో ఒకటి. ఎగ్జాక్ట్లీ. ఓకే, ఒకవేళ ఆన్లైన్లో అంటే సమ్టైమ్స్ ఏంటంటే ఇప్పుడు అంటే మంచి ఉంటుంది చెడ్డ ఉంటుంది ఒకే చోటలాగా, ఒకసారి మంచి కంటెంట్ ఏదైనా దొరకచ్చు. అందు నేనైతే ఏమంటానంటే ఆన్లైన్లో ఎప్పుడూ కూడా నువ్వు ఆన్లైన్ రిసోర్సెస్ వెతుక్కొని పెట్టుకోవాలనుకున్నప్పుడు ఎవరో ఒక ఛానల్నే ఫాలో అవ్వు. ఎగ్జాక్ట్లీ రైట్. ఎవరే నువ్వు కావాలంటే ఏదో ఒక ఒక రోజు యూట్యూబ్ దినోత్సవం అని పెట్టుకో, ఆ ఉదయం నుంచి రాత్రి వరకు అందరివి చూడు. వాళ్ళందరూ రాసుకో కావాలంటే ఇంకో పలానా వాళ్ళది ఇది పలానా వాళ్ళది ఇది నేను ఎన్నికంటే తెలిసిపోతుంది, ర్యాంక్ వేసుకో, అందులోంచి ఒకళ్ళని పికప్ చేసుకో. మిగతా వాళ్ళందరూ ఎవరికి సబ్స్క్రైబ్ చేయకు, ఇతను ఒకరికే సబ్స్క్రైబ్ చేయను, ఎప్పుడు చూస్తే ఇతనే చూడాలి, మిగతావన్నీ బ్లాక్ చేసుకో. సూపర్. నువ్వు ఆన్ 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 అంటే సెల్యులర్ డేటా ఆన్ చేసావు, మొబైల్ డేటా అంటే అర్థం ఆ ఒక్క ఛానలే చూడు, వాళ్ళు ఏదో మంచి చెప్తారు. అది నువ్వు ఆల్రెడీ చెక్ చేసుకుని మిగతా వాళ్ళు వద్దనుకుని అనుకున్నావు కాబట్టి వాళ్ళు చెప్పేది ఎప్పుడు కూడా ఒకటే అయి ఉంటుంది. రైట్. ఓ రోజు హఠాత్తుగా అన్ని పుస్తకాలు చదవమని ఓ రోజు హఠాత్తుగా అండ కదా, అది ఇంకొకరు ఇంకోలా అనొచ్చు. కోవిడ్ టైంలో నిమ్మకాయ రసం తాగితే తగ్గిపోతుంది అన్నవాళ్ళు ఉన్నారు, హాస్పిటల్కి వెళ్ళకపోతే చచ్చిపోతావు అనేవాళ్ళు ఉన్నారు. ఎవరి వెర్షన్ వాళ్ళది, ఎవరి ఎక్స్పీరియన్స్ వాళ్ళది, దీని ఆధారంగా చేసుకుని నువ్వు జడ్జ్మెంట్ తీసుకోకూడదు. ఎవరో ఒకరిని మాత్రమే నమ్మాలి, మంత్రిని సత్యనారాజు నమ్ముతావా లేకపోతే విఆర్కే నమ్ముతావా లేకపోతే ఇంకొకరు నమ్ముతావా, అందరినీ నమ్మితే కనుక కుదరదు. అలా ఇక్కడ కూడా అంతే, ఎవరో ఒకరే, ఒకటే మాట, ఒకటే బాణం, ఒకటే మెటీరియల్, ఒకటే ఎగ్జామ్, ఒకటే జాబ్. సూపర్. అంతే సింపుల్ లాజిక్ అన్నమాట. ఓకే.